ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సమాఖ్య రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు దెబ్బతిన్నాయన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు నష్టాలు కావొద్దని, వ్యవసాయం హక్కులతో చేసే పరిస్థితి దాపరించవద్దని ఆలోచనతో వచ్చే ఏడాది నుండి పెట్టుబడి రాయితీ కింద ఎకరాకు 8,000 ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడిన వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మొదటి నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల కాపర్లకి గొర్రెలను సబ్సిడీ మీద అందజేసే కార్యక్రమం ఇది. గ్రామీణ జీవితాల్లో వెలుగులు నింపాలని, గత 60 సంవత్సరాలుగా తెలంగాణలో చితికిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలని, వ్యవసాయంలో ఎంత అయితే రైతులు దెబ్బతినిపోయినారో గత 60 ఏళ్ళ పాలనలో పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల రైతాంగం వ్యవసాయం దెబ్బతినడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితులు చాలా దీనంగా మారిపోవడం, రైతుల మీద ఆధారపడ్డ భూమి మీద ఆధారపడ్డ ఇతర వృత్తులు దెబ్బతినిపోవడం, దానివల్ల తెలంగాణ గ్రామీణ వ్యవస్థ బాగా కుంగిపోయింది. మరి తెలంగాణ గ్రామీణ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేయాలంటే వ్యవసాయంతో పాటుగా మరి గ్రామాల్లో ఉన్న వివిధ వృత్తుల్ని ప్రోత్సహించాలి. దాంట్లో ప్రధానమైంది గ్రామాలకి ఆదాయాన్ని తీసుకురాగలిగింది, మరి రాష్ట్ర జీడిపి కూడా పెంచగలిగింది ప్రధానమైంది ఈ గొర్రెల పెంపకం కార్యక్రమం. ఇది కేవలం ఆ కొద్దిమంది రైతులకి కాకుండా మరి ఆ ఊరి వాతావరణాన్ని మార్చే అవకాశం ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం. ఒకవైపు గొర్రెల పెంపకం, మరొక వైపు చేపల పెంపకం, అదేవిధంగా వివిధ వృత్తులు, ఒకవైపు నాయ బ్రాహ్మణులు, ఒకవైపు రజకులు, ఇతర వృత్తులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పబడుతున్న ఇప్పటి వరకు ప్రభుత్వ నిరాదరణకు గురైన వివిధ కులాలు, వీళ్ళన్నిటిని కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, మరి ముఖ్యమంత్రి గారు తన కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం అంటే ఈ రాష్ట్రంలో 85% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ వర్గాల ముఖాల్లో చిరునవ్వు చూసినాడే అది నిజమైన సార్థకత వస్తుంది, నేను తెలంగాణ తెచ్చినందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే భావిస్తున్నారో ఇవాళ మరి ఆ కలను నిజం చేసే విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్న మంచి కార్యక్రమం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఊటుకూరు గ్రామంలో ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబ్బాక నరసింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రేఖల భద్రాద్రి, ఎంపీపీ దయదర్ రజిత, జెడ్పీటీసీ తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.